వై. పర్త గ్రామంలో ఘనంగా కార్తీక వన సమారాధన. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వై. పర్త గ్రామంలో పవిత్ర నాగావళి నదీ తీరంలో తోటలో ఉసిరి చెట్టు వద్ద కార్తీక వన సమారాధన గ్రామస్తులు నిర్వహించారు. ఉసిరి చెట్టు వద్ద రంప శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సుమారు 1000 మందికి కార్తీక వన భోజనాలు గ్రామస్తులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వై. పర్త బలరామ క్షేత్ర నాగావళి నదీ తీరానికి దగ్గరలో గల ఈ యొక్క తోటలో ఈరోజు కార్తీక సమారాధన జరిగింది. ఈ కార్తీక సమారాధన ఉసిరికి చెట్టు దగ్గరే చేస్తారు. కారణం ఏంటంటే తోటలోని లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉసిరిక. అది కాకుండా హరిహరులకు, కార్తీక దామోదరుడికి, ఇతర విష్ణుమూర్తికి, ఇతర శివుడికి కూడా ప్రీతికరమైనటువంటిది ఉసిరిక వృక్షం. కాబట్టి దాని చెంతన ఈ యొక్క కార్తీక సమారాధన జరిపిస్తారు. అలాగే కార్తీక హరి యొక్క కార్తీక దామోదరుడు తాలూకా కృపా కటాక్ష వీక్షణాలు కలిగి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎల్లవేళలా ఆ కార్తీక దామోదరు